హర్షద్ శాంతిలాల్ మెహతా. ఆ టైంలో స్టాక్ మార్కెట్ బిగ్ బుల్ అని అమితాబ్ బచ్చన్ ఆఫ్ స్టాక్ మార్కెట్ అని పిలిచేవాళ్ళు. ఆ రోజుల్లో హర్షద్ మెహతా దేంట్లో పెట్టుబడి పెడితే ఆ కంపెనీ షేర్ సమాంతం పెరిగిపోయేవి. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, మీరు మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టి 30 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఇండియాలోనే హైయెస్ట్ ట్యాక్స్ పేర్ అయితే ఎలా ఉంటుంది? ఈవెన్ ధీరుభాయ్ అంబానీ కంటే ఎక్కువ ట్యాక్స్ పే చేస్తే ఎలా ఉంటుంది? విజయ్ మాల్యా చేసిన స్కామ్ 9,000 కోట్లు, నీరవ్ మోడీ చేసిన స్కామ్ 11,000 కోట్లు. కానీ 1992లో జరిగిన ఈ స్కామ్ ఇప్పుడు లెక్కేస్తే 24,000 కోట్లు. వీళ్ళ ముగ్గురులో కామన్ పాయింట్ ఏంటో తెలుసా? ఇండియన్ బ్యాంకింగ్ సిస్టంలో ఉన్న లూప్ హోల్స్ ని కనిపెట్టి వాటి ద్వారా డబ్బులు దోపిడీ చేశారు. జస్ట్ ఎగ్జాంపుల్ కోసం నీరవ్ మోడీ విజయ్ మాల్యాతో కంపేర్ చేశాను, బట్ హర్షద్ మెహతా ప్యూర్ ఇంటెలిజెంట్. ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకే అర్థమవుతుంది. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ప్రెజెంటింగ్ యూ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ స్కామ్స్ ఇన్ ఇండియా, హర్షద్ మెహతా 1992 ఇండియన్ స్టాక్ మార్కెట్ స్కామ్. ఫ్రెండ్స్, మనం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే డీమెట్ అకౌంట్ తప్పనిసరిగా ఉండాలి. ఇండియాలోని వన్ ఆఫ్ ది బెస్ట్ బ్రోకరేజ్ సంస్థ అయిన ఏంజల్ బ్రోకింగ్ వారు మీకు ఫ్రీగా డీమెట్ అకౌంట్ ఓపెన్ చేసుకునే సౌకర్యం కల్పిస్తున్నారు. 10 లక్షల మందికి పైగా కస్టమర్స్ తో 30 సంవత్సరాల నుండి ఉన్న నమ్మకమైన సంస్థ. నవంబర్ 30 లోపల అకౌంట్ ఓపెన్ చేసుకున్న వారికి 30 రోజుల పాటు 0 బ్రోకరేజ్, అంటే మీరు 30 డేస్లో ఎంత ట్రేడింగ్ చేసినా మీకు ఎలాంటి బ్రోకరేజ్ కట్టాల్సిన పని లేదు. ఇది లిమిటెడ్ పీరియడ్ ఆఫర్, నవంబర్ 30 లోపల అకౌంట్ ఓపెన్ చేసుకున్న వారికి మాత్రమే. ఇంట్రెస్ట్ ఉన్నవారు డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ ప్రూఫ్ తప్పనిసరిగా ఉండాలి. థ్యాంక్ యూ. ఇతని స్టోరీ సూపర్ హిట్ బాలీవుడ్ మూవీలా ఉంటుంది, అండ్ అతని స్టోరీ నుండి మనం చాలా విషయాలు నేర్చుకోవాలి. సో బిగినింగ్ నుంచి స్టార్ట్ చేద్దాం. హర్షద్ మెహతా 1954 జూలై 29న గుజరాత్ లోని ఒక పేద కుటుంబంలో జన్మించాడు. రాయ్పూర్ లో స్కూల్ ఎడ్యుకేషన్ చేశాడు. అంత బ్రిలియంట్ స్టూడెంట్ ఏమీ కాదు. సరైన డిసిప్లిన్ లేదని ఒకసారి స్కూల్ నుండి సస్పెండ్ కూడా చేశారు. తర్వాత ముంబైలోని లాలా లజపత్ రాయ్ కాలేజీలో బీకామ్ కంప్లీట్ చేశాడు. బీకామ్ కంప్లీట్ చేశాక చిన్న చిన్న జాబ్స్ చేస్తూ చాలా కష్టపడ్డాడు. చాలా ఉద్యోగాలు ట్రై చేశాడు. నిజానికి ఫ్యూచర్ లో ఏం చేయాలి అనే ఐడియా కూడా లేదు. కానీ న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీలో సేల్స్ పర్సన్ గా జాయిన్ అయ్యాక అతని దశ తిరిగింది. అక్కడే హర్షద్ మెహతాకి స్టాక్ మార్కెట్ మీద ఇంట్రెస్ట్ ఏర్పడింది. కొన్ని రోజుల తర్వాత ఆ జాబ్ కి రిజైన్ చేసి 1981లో ఒక బ్రోకరేజ్ సంస్థలో జాయిన్ అయ్యాడు. చాలా తక్కువ టైంలో స్టాక్ మార్కెట్ గురించి అంతా నేర్చుకున్నాడు. కేవలం 3 సంవత్సరాల్లోనే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లో హర్షద్ మెహతా కూడా ఒక బ్రోకర్ అయ్యాడు. గ్రో మోర్ రీసెర్చ్ అండ్ అసెట్ మేనేజ్మెంట్ అనే కంపెనీని స్టార్ట్ చేశాడు. 1990 వచ్చేసరికి స్టాక్ మార్కెట్లో హర్షద్ మెహతాకి మంచి ప్రాముఖ్యత వచ్చింది. ప్రముఖ వ్యక్తులు కూడా మెహతా కంపెనీలో ఇన్వెస్ట్ చేసి అతని సేవలు పొందేవాళ్లు. స్టాక్ మార్కెట్లో అతనికి పెరుగుతున్న పాపులారిటీ చూసి బిజినెస్ టుడే హర్షద్ మెహతాని అమితాబ్ బచ్చన్ ఆఫ్ ది స్టాక్ మార్కెట్ అని వర్ణించింది. ఇంత సక్సెస్ వచ్చినా కూడా మెహతా సాటిస్ఫై అవ్వలేదు. ఇంకా డబ్బు సంపాదించాలి అనుకున్నాడు. డబ్బు మీద ఉన్న అత్యాశతో ఇండియన్ బ్యాంకింగ్ సిస్టమ్ లో ఉన్న లూప్ హోల్స్ ని యూజ్ చేసుకుని దోపిడీ చేయటం స్టార్ట్ చేశాడు. ఆ టైంలో భారతీయ ఆర్థిక పరిస్థితి కొంచెం కష్టాల్లో ఉంది. దీని నుండి బయటపడటానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక రూల్ పెట్టింది. ఆ రూల్ ఏంటంటే, ప్రతి వారం గవర్నమెంట్ బాండ్స్ రూపంలో కొంత లెవెల్ ఆఫ్ అమౌంట్ ని ఉంచాలి. అంటే దీని అర్థం, వారం చివరికి వచ్చేసరికి ప్రతి బ్యాంక్ దగ్గర కొన్ని గవర్నమెంట్ బాండ్స్ అనేవి ఉండాలి, లేకపోతే ఆర్బీఐ ఆ బ్యాంక్స్ మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటుంది. జనరల్ గా కొన్ని బ్యాంక్స్ దగ్గర డబ్బు ఎక్కువ ఉంటుంది, కొన్నిటి దగ్గర తక్కువ ఉంటుంది. స్ట్రాంగ్ బ్యాంక్స్ కి మినిమం అమౌంట్ ఆఫ్ గవర్నమెంట్ బాండ్స్ ని మెయింటైన్ చేయడంలో ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ చిన్న బ్యాంక్స్ మాత్రం గవర్నమెంట్ బాండ్స్ ని మెయింటైన్ చేయడానికి ఇబ్బంది పడేవి. సో ఇక్కడ వీక్ బ్యాంక్స్ ఏం చేసామంటే, స్ట్రాంగ్ బ్యాంక్స్ దగ్గర కొన్ని బాండ్స్ ని అప్పుగా తీసుకుని రిటర్న్ గా కొంత వడ్డీని పే చేసేవి. కానీ ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని బ్యాంక్ మధ్యలో డైరెక్ట్ గా జరగటానికి లేదు, అవి బ్రోకర్స్ ద్వారానే జరిగేవి. ఆ బ్రోకర్స్ లో ఒకరు హర్షద్ మెహతా. సో హర్షద్ మెహతా వీక్ బ్యాంక్స్ దగ్గరికి వెళ్లి, మీకు కావలసిన గవర్నమెంట్ బాండ్స్ నేను ఇప్పిస్తాను అని వాళ్ళకి ప్రామిస్ చేస్తాడు. ఆ బాండ్స్ తీసుకోవడానికి వీక్ బ్యాంక్ హర్షద్ మెహతా పేరు మీద చెక్ రాసిస్తుంది. ఆ బాండ్స్ అరేంజ్ చేయడానికి బ్యాంక్ దగ్గర కొంత టైం అడిగేవాడు. మెహతా బాగా తెలిసిన వ్యక్తి కావడంతో కొన్ని రోజులు వెయిట్ చేయడానికి బ్యాంకులు అంత ప్రాబ్లమ్ గా ఫీల్ అయ్యేవి కావు. నెక్స్ట్ మెహతా స్ట్రాంగ్ బ్యాంక్స్ ని అప్రోచ్ అయ్యి వీక్ బ్యాంక్స్ కి కావలసిన బాండ్స్ ని తీసుకుని రిటర్న్ లో ఇంట్రెస్ట్ పే చేస్తాను అని
ప్రామిస్ చేస్తాడు. ఇక్కడ కూడా మెహతా కొంత టైంను అడుగుతాడు. సేమ్ మెహతా పాపులారిటీ గురించి తెలుసు కాబట్టి రెండు బ్యాంక్స్ కి కొంచెం సేపు వెయిట్ చేయడానికి ఎలాంటి ప్రాబ్లం ఉండేది కాదు. ఇక్కడ మెహతా గొప్పతనం ఏంటంటే చెప్పిన టైం కి వీక్ బ్యాంక్స్ కి బాండ్స్, స్ట్రాంగ్ బ్యాంక్స్ కి ఇంట్రెస్ట్ ఇచ్చేసేవాడు. వీక్ బ్యాంక్స్ కి కావాల్సిన బాండ్స్ వచ్చాయి కాబట్టి వాళ్ళు హ్యాపీ, స్ట్రాంగ్ బ్యాంక్స్ కి వడ్డీ వచ్చింది కాబట్టి వాళ్ళు కూడా హ్యాపీ. సో అందరూ హ్యాపీ, ఆల్ హ్యాపీస్. కానీ ఇక్కడ మెహతా ఎలా డబ్బు సంపాదిస్తాడు? ముందు బ్యాంక్స్ దగ్గర కొంత టైం కావాలి అని అడిగేవాడు అని చెప్పాను గుర్తుందా? ఆ టైంలో ఈ అధిక మొత్తంలో క్యాష్ అంతా తన పర్సనల్ అకౌంట్ లోనే ఉండేది. ఈ డబ్బంతా విచ్చలవిడిగా స్టాక్ మార్కెట్ లో పెట్టేవాడు. కొన్ని కంపెనీస్ ని సెలెక్ట్ చేసుకుని అదే పనిగా వాటి షేర్స్ ని కొనేవాడు. దీనివల్ల ఆ స్టాక్ ప్రైజెస్ పెరిగిపోయేవి. సో ఇది చూస్తూ వేరే వాళ్ళు కూడా ఈ షేర్ వాల్యూ ఇంకా పెరుగుతుంది అని వాటి షేర్స్ ని కొనేవారు. దీనివల్ల ఆ స్టాక్ ప్రైస్ ఇంకా పెరిగిపోతుంది. ఇక్కడే మనకి ఒక డౌట్ వస్తుంది. బ్యాంకుల దగ్గర తీసుకున్న డబ్బంతా మెహతా స్టాక్ మార్కెట్లో పెడితే స్ట్రాంగ్ బ్యాంక్స్ కి డబ్బు ఎలా రిటర్న్ చేస్తాడు అని. ఇక్కడే మెహతా తన తెలివితేటలను ఉపయోగిస్తాడు. మెహతా కేవలం ఈ రెండు బ్యాంక్స్తోనే కాదు, ఇలాంటి ఎన్నో బ్యాంక్స్తో డీల్స్ చేస్తూ ఉంటాడు. సో బ్యాంక్స్ అన్నిట్లో మనీ రొటేట్ చేస్తూ ఉంటాడు. ఈ పనిలో మెహతా దిట్ట. షేర్స్ బాగా వాల్యూ పెరిగితే వాటిని అమ్మి సొమ్ము చేసుకునేవాడు, ఏమైనా లాసెస్ అయితే రికవర్ చేసుకునేవాడు. సో ఫైనల్గా బ్యాంక్స్ కి స్టాక్ మార్కెట్ కి మధ్య డబ్బు బాగా తెలివిగా రొటేట్ చేసి చాలా సంపాదించాడు. ఇంత సంపాదించినా కూడా మెహత ఆశ తీరలేదు, ఇంకా కావాలి అనుకున్నాడు. బ్యాంక్ ఆఫ్ కరాడ్, మెట్రోపాలిటన్ కోఆపరేటివ్ బ్యాంక్ తో కలిసి ఒక కన్నింగ్ ప్లాన్ వేశాడు. ఈ రెండు బ్యాంక్స్ కి ఫేక్ బ్యాంక్ రిసిప్ట్స్ ని ఇష్యూ చేయమని చెప్తాడు. ఈ ఫేక్ బ్యాంక్ రిసిప్ట్స్ ఇష్యూ చేశాక వాటిని తీసుకుని వీక్ బ్యాంక్స్ కి ఇస్తాడు. ఆ వీక్ బ్యాంక్స్ డబ్బులు ఇస్తాయి. ఇక్కడ వీక్ బ్యాంక్స్ ఏమనుకుంటుంది, అవి స్ట్రాంగ్ బ్యాంక్స్ ఇష్యూ చేసిన రియల్ గవర్నమెంట్ బాండ్స్ అనుకుంటుంది. కానీ అవి కాదు. బట్ ఆ విషయం వీక్ బ్యాంక్స్ కి తెలియదు. ఆ డబ్బుని మెహతా మళ్లీ స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసేవాడు. మనీ రిటర్న్ చేయాల్సిన టైం వచ్చినప్పుడు షేర్స్ ని లాభాలకి అమ్మేసి వీక్ బ్యాంక్స్ దగ్గర రిసిప్ట్స్ వెనక్కి తీసుకొని వాళ్ళ మనీ వాళ్ళకి ఇచ్చేసేవాడు. ఇదే పని చాలా కాలం కొనసాగింది. మెహతా ఇదంతా ఎలా ఆపరేట్ చేస్తున్నాడో ఎవరికీ అర్థమయ్యేది కాదు. మెహతా చేస్తున్న ఇన్వెస్ట్మెంట్ వల్ల స్టాక్ మార్కెట్ వాల్యూ అమాంతం పెరిగిపోయింది. జస్ట్ 1 ఇయర్లోనే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఇండెక్స్ 4 రెట్లు పెరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, ఏసీసీ కంపెనీ స్టాక్స్ మెహతా వల్ల 200 రూపాయల నుంచి 9,000కు చేరింది. ఇలా చాలా కంపెనీ స్టాక్స్ మెహతా వల్ల పెరిగాయి. దీంతో మెహతా స్టాక్ మార్కెట్ లో పెద్ద హీరో అయిపోయాడు. ఆ రోజుల్లో మెహతా సినిమా స్టార్స్, క్రికెట్ స్టార్స్ తో సమానంగా లగ్జరియస్ లైఫ్ ని మెయింటైన్ చేసేవాడు. ఇండియాలో ఎవరి దగ్గర లేని కార్లు మెహతా దగ్గర ఉండేవి. మెహతాకి డబ్బు మీద ఉన్న అత్యాస లగ్జరియస్ లైఫ్ స్టైల్ ని షో ఆఫ్ చేయటం అతన్ని కష్టాల్లోకి నెట్టింది. టైమ్స్ ఆఫ్ ఇండియా జర్నలిస్ట్ సుచితా దలాల్ మెహతాస్ ఇల్లీగల్ మెథడ్స్ గురించి ఒక కథనం రాసింది. మెహతా బ్యాంకింగ్ సిస్టమ్ ని ఇల్లీగల్ గా యూజ్ చేసుకుని తను స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టుకోవడానికి ఫైనాన్స్ చేసుకుంటున్నాడు అని ప్రస్తావించింది. ఇదే మెహతా పతనానికి పునాది. అన్ని బ్యాంక్స్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. బ్యాంక్ సీనియర్ అఫీషియల్స్ అందరూ అలర్ట్ అయిపోయారు. వీక్ బ్యాంక్స్ తాము ఇచ్చిన డబ్బు వెనక్కి ఇవ్వమని మెహతాని అడిగాయి. ఇది మెహతాకి పెద్ద విషయం కాదు. షేర్స్ అన్ని లాభాలకి అమ్మేసి వాళ్ళ మనీ రిటర్న్ ఇవ్వగలడు. కానీ ఈసారి మెహతా టైం బాగాలేదు. ఒక్కసారి మెహతా స్కాండిల్ బయటికి రాగానే స్టాక్ మార్కెట్ పతనం అవడం స్టార్ట్ అయింది. మెహతా కొన్న షేర్స్ అన్ని పడిపోయాయి. సో బ్యాంకులకి కట్టడానికి అతని దగ్గర డబ్బు లేదు. ఈ గ్యాప్ లో సిబిఐ వచ్చి అతని మీద 70 కేసులు పెట్టింది. ఈ దెబ్బతో మెహతా పని అయిపోయింది. తానే జైల్లో ఉన్నప్పుడు 47 సంవత్సరాల వయసులో హార్ట్ ఫెయిల్ అయి చనిపోయాడు. మెహతా స్కామ్ వల్ల విజయ బ్యాంక్ చైర్మన్ బిల్డింగ్ మీద నుంచి దూకి చనిపోయాడు. ఎస్బీఐ, యూసీఓ లాంటి పెద్ద పెద్ద బ్యాంక్స్ లో టాప్ అఫీషియల్స్ ఉద్యోగాలు ఊడిపోయాయి. ఇంకా ఘోరం ఏంటంటే మెహతాని నమ్మి పెట్టుబడి పెట్టిన వేలాది మంది ప్రజలు తమ డబ్బును పోగొట్టుకున్నారు. అప్పట్లో స్టాక్ మార్కెట్ కి హీరో, తర్వాత వాళ్ళకి పెద్ద విలన్ అయ్యాడు. అదే టైంలో రాకేష్ జున్జున్వాలా, రాధాకృష్ణ దవానీ లాంటి వాళ్ళు తమ విజన్ తో స్టాక్ మార్కెట్ ని మళ్లీ పైకి లేచేలా చేసి మంచి ప్రాఫిట్ సాధించారు. రాకేష్ జున్జున్వాలాకి హర్షద్ మెహతాకి ఉన్న చిన్న తేడా ఏంటో తెలుసా? జున్జున్వాలాకి డబ్బు అంటే ఆశ ఉంది, మెహతాకి అత్యాస ఉంది. నిజానికి మెహతానే ఇంటెలిజెంట్, కానీ దాన్ని రాంగ్ వేలో యూజ్ చేసి త్వరగా డబ్బు సంపాదించాలనుకున్నాడు. కానీ చివరికి ఏమీ లేకుండా పోయాడు. నేను మెహతా ఫ్రాడ్ అని చెప్పను. ఆయన వల్ల అందరూ డబ్బు సంపాదించారు. బ్యాంకులో ఉన్న లూప్ హోల్స్ ని వాడుకుని డబ్బు సంపాదించాడు. మరీ అత్యాశకు పోకుండా బ్యాంకుతో లీగల్ గా సెటిల్మెంట్ చేసుకుని ఉంటే బాగుండేదేమో. మెహతా బ్రతికి ఉన్నప్పుడు ఎవరూ ఇబ్బంది పడలేదు. బ్యాంక్స్ దగ్గర నుండి జనాల వరకు అందరూ ప్రాఫిట్స్ పొందారు. కానీ
ఒక జర్నలిస్ట్ వల్ల అంతా అయిపోయింది. లూప్ హోల్స్ ని దోపిడీ చేయడం తప్పే, కానీ ఆ లూప్ హోల్స్ ఉన్నాయంటే బ్యాంక్స్ కూడా తప్పు చేసినట్లే కదా. ఎనీవే, మెహతా స్టోరీ మనకు ఒకటే నేర్పిస్తుంది, మనిషి కాసి ఉండాలి కానీ అత్యాస ఉండకూడదు. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మిస్ కాకూడదు అనుకుంటే నా ఛానల్ కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్ తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.